గైస్, ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే ఇన్స్టిట్యూట్ వచ్చేసి బీసెన్ టెక్నాలజీస్, లొకేటెడ్ ఎట్ బెంగళూరు అండ్ చెన్నై. దీని గురించి రివ్యూ చేయండి, నేను జాయిన్ అవ్వాలా వద్దా అని చెప్పి నేను చాలా మంది స్టూడెంట్స్ అడిగారు. అండ్ దానికి మొత్తం కూడా రీసెర్చ్ చేసి నేను మీకు కంప్లీట్ అప్డేట్ అయితే ఈ వీడియోలో ఇవ్వబోతా ఉన్నాను. అండ్ దిస్ ఈస్ ప్యూర్లీ మై ఒపీనియన్ అండి. నేను నాకు తెలిసిన నాలెడ్జ్లో నేను కొంత రీసెర్చ్ చేసిన దాన్ని బట్టి జాయిన్ అవ్వాలా వద్దా మీరే డిసైడ్ అవ్వండి. జస్ట్ నా పాయింట్ ఆఫ్ వ్యూ అకార్డింగ్ టు ఆర్టికల్ 21A వాక్ స్వాతంత్రం ప్రకారం చెప్తా ఉన్నాను. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే యూ కెన్ డిసైడ్ వెదర్ యూ వాంట్ టు జాయిన్ ఆర్ నాట్. ఫస్ట్ ఆఫ్ ఆల్, వీళ్ళు 2011లో ఫస్ట్ చెన్నైలో స్టార్ట్ చేశారు. ఆ తర్వాత చెన్నైలో దాదాపు 9 బ్రాంచెస్, ఆ తర్వాత బెంగళూరులో దాదాపు 9 బ్రాంచెస్, దాదాపుగా 18 బ్రాంచెస్ అయితే వీళ్ళ దగ్గర ఉన్నాయి. అండ్ వీళ్ళు ప్రొవైడ్ చేసే మాస్టర్స్ ప్రోగ్రామ్ ఉంది, క్లౌడ్ మాస్టర్స్ ప్రోగ్రామ్, డేటా సైన్స్ మాస్టర్ ప్రోగ్రామ్, ఫుల్ స్టాక్ అని, బిగ్ డేటా అని, బిజినెస్ ఇంటెలిజెన్స్ అని, ఫ్రెషర్స్ మాస్టర్ ప్రోగ్రామ్ అని, ఇంకా క్లౌడ్ కంప్యూటింగ్ సంబంధించిన, AWS సంబంధించిన డిఫరెంట్ ట్రైనింగ్స్, అండ్ డేటా సైన్స్ సంబంధించి, డెవాప్స్ సంబంధించి, ప్రోగ్రామింగ్ సంబంధించిన పైథాన్, జావా, PHP, C అండ్ C++, R ప్రోగ్రామింగ్, సాఫ్ట్వేర్ టెస్టింగ్లో సెలీనియము, అండ్ తర్వాత ETL టెస్టింగ్, వెబ్ డిజైనింగ్లో యాంగులర్, Node.js, మెన్, డేటా వేర్హౌస్, ఇన్ఫర్మేటికా సర్టిఫికేషన్ ట్రైనింగ్, అండ్ పెగా డేటాబేస్ డెవలపర్గా, RPAగా, మైక్రోసాఫ్ట్ ట్రైనింగ్ సంబంధించి Azure, డైనమిక్స్ CRM, ప్రాజెక్ట్ మేనేజ్మెంట్, అదర్ ట్రైనింగ్స్ లైక్ ఎథికల్ హ్యాకింగ్, బ్లాక్ చైన్. సో ఇంకా చాలా 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 వీళ్ళు ప్రొవైడ్ చేసే లిస్ట్ ఆఫ్ కోర్సెస్ మాట్లాడుకోవడానికి నాకు తెలిసి ఒక 2-3 మినిట్స్ పడుతుంది కంటిన్యూస్గా నేను చదివితే. అన్ని కోర్సెస్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తామన్నారు. అండ్ వీళ్ళు అంటే ఇక్కడ జాయిన్ అవ్వాలా, ఇక్కడ పైథాన్ జాయిన్ అవ్వాలా, లేకపోతే డేటా సైన్స్ జాయిన్ అవ్వాలా, లేకపోతే ఇంకోటి జాయిన్ అవ్వాలా? బేసిక్గా నేనేమనుకుంటానంటే, ఇప్పుడు నాకు తెలిసినంత వరకు ఎక్స్పర్టైజ్ అనేవాళ్ళు ఒక్క టెక్నాలజీలోనే ఎవరైనా స్ట్రాంగ్ ఉండగలుగుతారు. ఒక ఏ ఇన్స్టిట్యూట్ అయినా కానివ్వండి, అది ఏ రీసెంట్ కావచ్చు, లేకపోతే ఇంకొక ఇన్స్టిట్యూట్ కావచ్చు, లేకపోతే ఇంకొక ఇన్స్టిట్యూట్ కావచ్చు, ఏదైనా కానీ మ్యాక్సిమం ఒక టెక్నాలజీ చాలా ఎక్స్పర్టైజ్ అవుతారు. ఆ టెక్నాలజీ మనం ఇప్పుడు ఎలా మాట్లాడుకుంటాం, సో ఈ పైథాన్ అయితే ఎక్కడ నేర్చుకోవచ్చు, డేటా సైన్స్ అయితే ఎక్కడ నేర్చుకోవచ్చు, లేకపోతే ఇంకొక టెక్నాలజీ అయితే ఎక్కడ నేర్చుకోవచ్చు అని చెప్పడానికి ఉంటుంది. దాదాపు 18 బ్రాంచెస్ ఉన్న బీసెంట్ టెక్నాలజీ, వీళ్ళకి ఇచ్చిన కొన్ని గూగుల్ రివ్యూస్ నిజమా అబద్ధం అనే తర్వాత మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ గూగుల్ రివ్యూస్ అయితే మనం చూద్దాం. అండ్ దీనికి సంబంధించి వెరీ రీసెంట్గా 6 డేస్ ఏగో అయ్యాస్ సయ్యద్ అనే స్టూడెంటో లేకపోతే వీళ్ళ కాంపిటేటరో మనకైతే ఐడియా లేదు, బట్ అక్కడ ఏముందని ఒకసారి చూస్తే ఇక్కడ తీసుకోవద్దు, కొంచెం క్లాసెస్ డిలే చేస్తున్నారు, ఇంకా నాకు క్లాస్ పెట్టలేదని. ఇంకొకరేమో 2 మంత్స్ బ్యాక్ హరి అని ఇంకొకటి ఏదో కమెంట్ పెట్టారు అండ్ నెగిటివ్గా పెట్టారు. సో మనం ఇప్పుడు నెగిటివ్ గురించి మాట్లాడుతున్నాము. ఇక్కడ ఒక విషయం అయితే మనం గుర్తుపెట్టుకోవాలి, ఈ గూగుల్ రివ్యూస్ నెగిటివ్ పెట్టారు అని చెప్పి ఇన్స్టిట్యూట్ మొత్తం మనం నెగిటివ్ అనడానికి 100% లేదు. ఎందుకంటే ఒక స్టూడెంట్ని 100% సాటిస్ఫై చేయడం అనేది ఏ ఇన్స్టిట్యూట్ వల్ల కాదు, ఏ కంపెనీ వల్ల కూడా కాదు. కొంతమంది వీళ్ళు బిహేవియర్, అంటే నేను ఇన్స్టిట్యూట్ని సపోర్ట్ చేస్తలేను అలాగని చెప్పి గూగుల్ రివ్యూస్ని బేస్ చేసుకొని మనం ఎప్పుడు కూడా ఒక ఇన్స్టిట్యూట్ని జాయిన్ అవ్వవద్దని డిసిషన్ తీసుకోవద్దు అని చెప్పడానికే నేను ఈ రివ్యూస్ పాయింట్ ఆఫ్ వ్యూ తీసుకొచ్చాను. బేసిక్గా 18+ బ్రాంచెస్ ఉన్నాయి. ఒక నెగిటివ్ రివ్యూస్ చూసుకుంటే 3-4 ఉన్నాయి. అండ్ ఇంకొకటి ఏంటి అంటే, అంటే పాజిటివ్ రివ్యూస్ చాలా కొన్ని వేలల్లో ఉన్నాయి, దాదాపు 4200 అట్లా ఉన్నాయి ఒక్కొక్క లొకేషన్లో రివ్యూస్. అంటే కొంతమంది స్టూడెంట్స్ ఇక్కడ రివ్యూస్లో, అదే రివ్యూస్లో ఫోర్స్ఫుల్గా ప్లేస్మెంట్ కావాలి అంటే రివ్యూ గూగుల్ రివ్యూ అండి అని చెప్పి అడుగుతూ ఉన్నారు. ప్లేస్మెంట్ సరిగ్గా ప్రొవైడ్ చేయట్లేదు అని చెప్పి ఇంకొక స్టూడెంట్, ఎవరో స్టూడెంటో లేకపోతే కాంపిటేటరు, ఒక రివ్యూ పెట్టారు. నేనేం చెప్తానంటే, ఇఫ్ దిస్ ఈజ్ ట్రూ, ప్లేస్మెంట్ కావాలి అంటే గూగుల్ రివ్యూ పెడితే ప్లేస్మెంట్ ఇప్పిస్తాము అంటే మరి డబ్బులు ఎందుకు తీసుకున్నట్టు? కోర్సుకి డబ్బులు అయితే కట్టించుకున్నారు కదా. ఈ రివ్యూ అనేది ఏంటి అంటే స్టూడెంట్ 100% సాటిస్ఫై అండ్ జాబ్ వస్తే, ఇఫ్ ఇట్ ఈస్ ట్రూ అంటున్నా నేను, ఖచ్చితంగా ఇది జరుగుతుంది, ఇదే విషయం మనం మాట్లాడాలని కాదు. ఇఫ్ ఇట్ ఈస్ ట్రూ, ఇఫ్ ఇట్ ఈస్ కాంపిటేటర్ ప్లాన్, డెఫినెట్లీ మనం ఇగ్నోర్ చేయాల్సిందే. ఇఫ్ నాట్, ఎందుకంటే చాలా ఇన్స్టిట్యూట్స్ వరకు రివ్యూస్ని ఏంటి అంటే, ఒకప్పుడు రివ్యూస్ కొంత నిజం ఉండేది, దాన్ని మనం నమ్మడానికి అయ్యేది, దాన్ని మనం దాన్ని బేస్ చేసుకొని ఇక్కడ నేను అంటే ఇప్పుడు జనరల్గా ఇప్పుడు మనం ఫుడ్ చూసుకున్నా కానీ ఈ జొమాటో, స్విగ్గీ వీటిలో అయితే కొంతవరకు జెన్యున్గానే రివ్యూస్ ఉంటున్నాయి స్టిల్ ఇప్పటికైతే. మరి దాన్ని కూడా వాళ్ళు పెయిడ్ చేసేసి అంతా వాళ్ళకి మానిటర్ వాళ్ళు చేసేసుకొని కంట్రోల్ వాళ్ళు చేస్తే మనం చెప్పలేం కానీ,
ప్రస్తుతానికి అయితే ఇలా ఉంది, కొంత నిజం అనేది ఉండేది, కానీ ఇప్పుడు మొత్తం కూడా అబద్ధమైపోయింది. అండ్ ఇంకొకటి వచ్చేసి ఏంటి అంటే, బీసెంట్ టెక్నాలజీస్లో ఏ టెక్నాలజీ వీళ్ళు ఎక్స్పర్ట్ అనేది మనం మాట్లాడుకోవాల్సిన పాయింట్. ఇన్ని టెక్నాలజీస్ దాదాపు ఒక 60-70 కోర్సెస్ మీరు ప్రొవైడ్ చేస్తున్నారు అనుకోవచ్చు, చాలా పెద్ద ఇన్స్టిట్యూట్ అండి, చాలా వాటిలో ఎక్స్పర్టైజ్ ఉంటారు కదా అని. సి, మోస్ట్ ఆఫ్ ద ఇన్స్టిట్యూట్స్ ఎలా ఉంటాయంటే, సక్సెస్ఫుల్ ఇన్స్టిట్యూట్స్ అనేవి ఇన్స్టిట్యూట్ యొక్క హెడ్ ఎవరైతే ఉన్నారో కంపల్సరీ టీచర్ అయి ఉంటారు. టీచర్ అయి ఉండి మా అట్లాంటి ఇన్స్టిట్యూట్స్ మాత్రమే ఒక టెక్నాలజీలో ఎక్స్పర్టైజ్ అయి ఉంటాడు ఆ ట్యూటర్ అనే అతను. దాన్ని బట్టి మనము అది ఏంటి అంటే కొంత సక్సెస్ అనేది అవుతుంది, ఎక్కువ మంది స్టూడెంట్స్ గైడ్ చేయగలుగుతారు, ఐడియాస్ అవి ఇవ్వగలుగుతారు. ఇక్కడ చాలా కన్ఫ్యూజన్ అయిపోతుంది బేసిక్గా. సో నేను ఎవరన్నా బీసెంట్ టెక్నాలజీస్లో కోర్స్ తీసుకొని దేనికి సంబంధించి నా దగ్గర బీసెంట్ టెక్నాలజీస్లో బాగుంది, ఈ కోర్స్ బాగుంది అని చెప్పండి, దాని గురించి ఫుల్ ఫ్లెడ్జ్గా కోర్స్ కరికులం ఏంటి, ప్రొసీజర్ ఏంటి అనేది అప్పుడు మనం డిస్కస్ చేద్దాం. 2024లో బీసెంట్ టెక్నాలజీస్లో బెంగళూరులో నేను జాయిన్ అవ్వాలంటే ఇవన్నీ తెలుసుకోకుండా, దేంట్లో ఎక్స్పర్టో తెలుసుకోకుండా, ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్లేస్మెంట్స్ ఎలా ప్రొవైడ్ చేస్తున్నారో తెలుసుకోకుండా డెసిషన్ తీసుకోవడం అయితే కరెక్ట్ కాదు. నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఎండ్ ఆఫ్ ద డే నేనైతే డెఫినెట్లీ బీసెంట్ టెక్నాలజీస్ టాప్ బ్రాంచెస్ ఉన్నాయి కానీ టాప్ ఇన్స్టిట్యూట్ అని మాత్రం నేను అనలేకపోతున్నాను. ఒకవేళ మీరెవరికన్నా కానీ లేదు సార్ బీసెంట్ టెక్నాలజీ టాప్ ఉంది, బెస్ట్ ఉంది, దీనికి సంబంధించిన ఇంతమందికి జాబ్స్ వచ్చాయి, లేకపోతే దీంట్లో వీళ్ళు ఈ పర్టికులర్ టెక్నాలజీలో లేకపోతే పర్టికులర్ టెక్నాలజీస్లో వీళ్ళు ఎక్స్పర్టు అని చెప్పి ఎవరిని కమెంట్ చేస్తే ఖచ్చితంగా నేను దాన్ని పరిశీలిస్తాను. అండ్ ఇంకొక విషయం, నెగిటివ్గా కమెంట్ చేసినా కానీ బ్యాడ్ వర్డ్స్ అట్లా యూజ్ చేయకుండా కమెంట్ చేయండి, నేను కన్సిడర్ చేస్తాను. బ్యాడ్ వర్డ్స్ యూజ్ చేశారంటే నా టీం డిలీట్ చేసేస్తుంది. అండ్ ఇదైతే గుర్తుపెట్టుకోండి, ఈవెన్ దో 100% ఒక స్టూడెంట్ని కానీ 100% ఒక కస్టమర్ని కానీ ఎవ్వరు కూడా ఏ కంపెనీ కూడా ఏ ఇన్స్టిట్యూట్ కూడా సాటిస్ఫై చేయడం కాని పని. బట్ గూగుల్ రివ్యూస్ని మాత్రం నమ్ముకోకండి, అస్సలు ఈ వేల వేల రివ్యూస్ ఉన్నాయి దీన్ని నమ్ముకొని నేను జాయిన్ అయిపోతా అంటే కరెక్ట్ కాదు. ఒక్కసారి చూడండి, ఎందుకంటే వీళ్ళ సిస్టమ్ బాగుంది. సపరేట్గా కార్పొరేట్ రంగానికి కాదు కానీ జాబ్ సీకర్స్కి ఒక సపరేట్ పోర్టల్ పెట్టి అండ్ ఆల్సో ఒక సపరేట్ హెచ్ఆర్ పెట్టి సో ఇంత మెయింటైన్ చేస్తారంటే డెఫినెట్లీ ఎంతో కొంత ప్లేస్మెంట్స్ అయితే ఇప్పిస్తున్నారని నేను అనుకుంటున్నాను. సో ఎనీవే ఒకసారి ఆలోచించండి, పెద్ద ఇన్స్టిట్యూటు బాగా పేరున్న ఇన్స్టిట్యూటు అని చెప్పి ఎప్పుడు జాయిన్ అవ్వద్దు, ఒకసారి ఆలోచించి డెసిషన్ తీసుకుంటాను. థ్యాంక్ యూ.